ఉంచింది మామ అల్లుళ్ళే. కాళేశ్వరం పాపాలకు కేసీఆర్ హరీష్ రావే బాధ్యులు. ఇంజనీర్లు నిపుణులు చెప్పినా వినిపించుకోలే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టాలని, పుర్రెలో పురుగు పుట్టిందే కేసీఆర్కు. సొంత సర్కారు వేసిన కమిటీ రిపోర్ట్ను కూడా పక్కన పెట్టేసిండు. తుమ్మిడిహెత్తి వద్ద కాదని మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టి ఆగం చేసిండు. నదులకే నడక నేర్పిన వ్యక్తి మురిగిన మేడిగడ్డ, పగిలిన అన్నారం, కుప్పగూలిన సుందిళ్లపై ఏం సమాధానం చెప్తాడు? 38,500 కోట్ల రూపాయల ప్రాజెక్టు అంచనాలను 147,000 కోట్లకు పెంచి దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిండు నిన్న ముఖ్యమంత్రి. దాచుకోవడం దోచుకోవడానికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని, జరిగిన తప్పులను ఒప్పుకోకుండా ఆ పార్టీ నేతలు ఇంకా దబాయిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టొద్దని ఇంజనీర్లు నిపుణులు చెప్పినా కేసీఆర్ హరీష్ రావు వినిపించుకోలేదని, అట్లా మామాలు చేసిన పాపాలే ఇప్పుడు తెలంగాణకు శాపాలుగా మారాయని ఆయన అన్నారు. చేసిన తప్పులకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నదులకే నడప నేర్పిండని, నెమలికే డ్యాన్స్ నేర్పిండని, అపర భగీరథుడు అని చెప్పేసి కేసీఆర్ గురించి బీఆర్ఎస్ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు మునిగిపోయిన మేడిగడ్డ, పగిలిపోయిన అన్నారం, కుప్పగూలిన సుందిళ్లపై ఏం సమాధానం చెప్తారు? జరగబోయే ప్రమాదాన్ని అప్పట్లోనే నిపుణులు ఇంజనీర్లు చెప్పినా కేసీఆర్ వినిపించుకోలేదు. తుమ్మిడిహెట్టులో కాదని మేడిగడ్డ వద్ద బ్యారేజ్ని కట్టి ముంచిండు. ఇక కేసీఆర్ ప్రభుత్వం వేసిన 5 సభ్యుల కమిటీ కూడా హెచ్చరించినా ఆయన పట్టించుకోలేదు. ప్రాజెక్టు వ్యయం అంచనాను భారీగా పెంచి దోపిడీకి తెగబడ్డాడు అని సీఎం మండిపడ్డారు. కాళేశ్వరం దుర్మార్గాలకు కేసీఆర్ హరీష్ రావే బాధ్యులని చెప్పేసి, మామ అల్లుళ్ళే బాధ్యులని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇక రిపోర్టును తొక్కిపెట్టిండ్రు. నాడు 5 ఇంజనీర్లు కష్టపడి 14 పేజీల రిపోర్టును ఇస్తే దాన్ని కేసీఆర్ హరీష్ రావు తొక్కిపెట్టి మసిబూసి మారడికాయ చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అయితే 38,500 కోట్ల రూపాయల నుంచి 147,000 కోట్ల రూపాయలకు ప్రాజెక్టు అంచనాలను పెంచారు. 2015లోనే మేడిగడ్డ మేడిపండేనా అంటూ కేసీఆర్ మిత్రుడి పత్రికలోనే కథనం వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు మునిగిపోయిన మేడిగడ్డ, పగిలిపోయిన అన్నారం, కుప్పకూలిన సుందిళ్లను చూసి రాసింది కాదు. గతంలో ఇంజనీర్లు రిపోర్ట్ల ఆధారంగానే మీడియా మిత్రులు వాస్తవాలు చెప్పారు. ఇవన్నీ పెడచెవిరే పెట్టి దోచుకోవాలి దాచుకోవాలనే ఆలోచనతో కేసీఆర్ పనిచేసిండు అని చెప్పేసి నిన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రి గారిని అసలు సాయించలేకపోతున్నాడు. ఎందుకు అధ్యక్ష? నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రదాయిని కాదు అధ్యక్ష, వీళ్ళ పుణ్యమా అని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కళంకంగా మారింది అధ్యక్ష. ఇవాళ ఈ కళంకాన్ని నిలువెత్తు ఆధారాలు అక్కడ ఉంటే పక్కున పగిలిపోయి రెండుగా చీలిపోయి నేలకు కుంగిపోయి నిటారుగాడ పోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల వంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా ఈ సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష? ఆనాడు జరిగిన తప్పిదాలను సరిదిద్దడానికి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ సమాజానికి మేలు చేకూర్చడం లేదు అని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు 60 సంవత్సరాల ఆకాంక్షను అమలు చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష. అట్లా ఇచ్చిన తెలంగాణను వీళ్ళు నమ్మి వీళ్ళ చేతిలో పెడితే 10 సంవత్సరాలలో దివాలా తీయించి కొల్లగొట్టి ప్రాజెక్టులు పక్కన పలిగిపోతుంటే దాని మీద క్షమాపణ చెప్పకుండా ఇంకా ఎదురుతాడేంది అధ్యక్ష? ఏంది ఇదా అధ్యక్ష పద్ధతి? ఈ నివేదికను కాదంటాడా? ఈ నివేదిక వాళ్ళు అధికారులను వాళ్ళు నియమించలేదంటాడా? లేకపోతే ఈ నివేదిక సంబంధం లేదంటాడా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా. మీరు బాధ్యులు, మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు. మిమ్మల్ని ఎందుకు 2014 నుంచి 2018 వరకు మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు మంత్రిగా కొనసాగించి 2018లో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా బర్తరఫ్ చేసిందని నేను అడుగుతున్నా. మీరు ఈ దోపిడీలో ఎట్టి పరిస్థితుల్లో అది వాళ్ళు చేసిన కథ ఎట్లుందండి లెక్క? కాబట్టి కాళేశ్వరం మొత్తం కూడా కాళేశ్వరాన్ని నాశనం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకొని
వారిని దాచుకొని రకరకాలుగా మొత్తం నష్టం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది గత ప్రభుత్వం హయాంలో.